దించువు మా మరియా పరదేశులం ఈ భూమిలో ప్రార్థించువు మా మరియా శుభవేళా స్తోత్రబలి తండ్రి దేవా నీకే నయం ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకే నయం శుభవేళా స్తోత్రబలి తండ్రి దేవా నీకే నయం ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకే నయం తండ్రి దేవా నీకే నయా తండ్రి దేవా నీకే నయా ఎల్షడా సర్వశక్తిమంతుడా ఎల్షడా ఎల్షడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్షడా ఎల్షడా సర్వశక్తిమంతుడా ఎల్షడా ఎల్షడా पिता पुत्र पवित्र आत्मा नाम मुना मननादुडैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि పవిత్రాత్మా సహవాసము మీ అందరితోను ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలలో దేవుడు ప్రేమస్వరూపుడు, ఆయన ప్రేమ. ఆ ప్రేమకు చిహ్నముగా ప్రియులారా, దేవుడు మనందరినీ ఏ తారతమ్యము, ఏ భేదభావాలు, ఏ పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తున్నాడు. కనుకని మనందరి నిమిత్తమై తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును మన రక్షణార్థమై ఈ లోకమునకు పంపించాడు. ప్రియులారా, దేవుని వాక్యం పలుకుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగిన వాడు ఏ జాతి వాడైనా సరే దేవునికి అంగీకార యోగ్యుడే. విశ్వాసము, ప్రేమ, దేవుని యందు భయభక్తులు, సత్ప్రవర్తన, మంచి పనులు చేస్తూ జీవించే ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఆమోదయోగ్యుడు. ఆ వ్యక్తి యందు దేవుని ప్రేమ నిలచి ఉంటుంది. నీవు నేను ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే, ప్రియులారా, నేను యేసును ప్రేమిస్తున్నాను అంటే ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలు పాటించువాడు, నా మాట మీద నిలబడువాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నవాడే. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించువారు, దేవుని మార్గమునకు లోబడి జీవించువారు నిజంగా దేవుని యందు ప్రేమను కలిగి ఉన్నవారే. ప్రేమపూర్వకమైన విధేయత, ప్రియులారా, మన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది. ప్రేమపూర్వకమైన విధేయత మనం ఫలించేలా, ఫలదాయకంగా మారేలా, మన ప్రార్థనలకి ప్రియులారా జవాబు పొందుకునేలా చేస్తుంది. మనల్ని దేవుని మిత్రులుగా, స్నేహితులుగా మారుస్తుంది.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చు దుర్గాక ప్రార్థించుదము సర్వశక్తి గలవు సర్వేశ్వర పునరుత్థానమైన మా రక్షకుని గౌరవార్థము మేము ఈ ఉత్సవమును చేసుకొనుచున్నాము. ఈ సంతోషకర దినములను ప్రేమపూర్వకముగా ఆచరించినట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుడు. తద్వారా మేము స్మరించుకొను ఈ పరమ విషయములను మా జీవితమందు నిత్యము ఆచరించగలుగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 34వ వచనం నుంచి 35వ వచనం వరకు. మొదటి పఠనము 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 34వ వచనం నుంచి 35వ వచనం వరకు. పేతురు లోపలికి వచ్చుచున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేను ఒక మానవ మాత్రుడనే అని పలికెను. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ఇది ఎలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ మాట చాలే, నీ చూపు చాలే, నీ తోడు చాలే, నీ నీడు చాలే. నాకు చాలు ఏసయ్యా, నేను ఉంటాను ఏసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటి నేను ఉంటాను ఏసయ్యా. సెకండ్ రీడింగ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 4 వర్స్ 7 to 10. సెకండ్ రీడింగ్ ఫస్ట్ లెటర్స్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 4 వర్స్ 7 to 10. బిలవ్డ్, let us love one another,
because God, love is from God. Everyone who loves is born of God and knows God. Whoever does not love does not know God, for God is love. God's love was revealed among us in this way. God sent his Son into the world so that we might live through him. In this is love, not that we loved God, but that he loved us and sent his Son to be the atoning sacrifice for our sins. This is the word of the Lord. Thanks be to God. ఏలినవారు మీతో ఉందురుగాక నీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువాని మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 17 వరకు. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 వర్సెస్ 9 టు 17. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలు పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు, మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలచెదను. ఏలయనా, నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విషదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకుని మీరు నా తండ్రి పేరిట నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును మీ ఫలము నిలచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేషపు వాక్కులు మన పాపములను కడిగివేయునుగాక. ఆమేన్. కష్టసుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కష్టసుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కృతజ్ఞతతో నీకు అర్పింతును స్వీకరించుమా.
ఉన్నతమునకు త్రిప్పండి ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడును యచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము మా పాస్కయ్యగు యేసుక్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగు పుత్రులముగా నిత్య జీవనముతో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకనా ఆయన మరణము ద్వారా మా మరణము పునరుద్ధరణమాయను, ఆయన పునరుత్థానములో సహా అందరి జీవన పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సవములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతిగానము చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరంతరము పాడుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభునామాను వెంచేసివాడు ధన్యుడు మహోన్నతమున హోసాన. భక్తిభావంతో రెండు చేతులు జోడించి ఈ యొక్క దివ్య పూజాబలిలో ఈ పవిత్రమైన సమయంలో పాల్గొందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతరము పిలచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. Thank you.
వారు పాటుబడుటకు ఇష్టపు తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడినా యేసుదేవా మీకే ఆరాధనా మీకే విధమునని భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధనా ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును ఈ బిడ్డల ప్రార్థనలతో మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు సేవ చేయుటకు మమ్మందరినీ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుగొనుచున్నాము. ఏలిన వార ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుడు మా ఫ్రాన్సిస్ నిగద్ గురువును, తుమ్మబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను,
గురువులను మఠ కన్యాస్త్రీలను మీ సేవకులు సేవకులందరిని విశ్వాసమందు ప్రేమయందును దృఢపరపుడు మీ చిత్తము చొప్పున ఈ ఆలయములో మొక్కిరించి ప్రార్థిస్తున్న బిడ్డలందరి మనవులు ప్రార్థనలను దయతో ఆలకించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా అపదేవ ఈరోజు దివ్య బలి పూజ పెట్టించిన 56 మంది కుటుంబాలను అన్నదానం ఏర్పాటు చేయటానికి ఉచిత కానుకలు అర్పించిన వారందరిని కూడా ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని వారి కుటుంబం మీద మీ చల్లని చూపు నుంచి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఉత్థాన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు వారందరిని మీ దీప్రకాశములోనికి చేర్చుకునుడు మా అందరి పేదయ చూపి దేవుని కన్య తల్లిగా మరియమాతతోను పునీత అపోస్తలతోను ఆదినుడి మీద సేవ చేసిన పుణ్య ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము రెండు చేతులు పైకి లేపి ఆ త్రియేక దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచుదాం వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక లేచి నిలబడి మన రక్షకుడు ప్రభు యేసు నేర్పిన పరలోక ప్రార్థనని మన ప్రార్థనలు సమర్పిస్తూ భక్తితో విశ్వాసంతో ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక, నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయ్యనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము ఈ సభకు ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరికీ సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు, శాంతి సమాధానములు మీతోనూ మీ కుటుంబముతోనూ ఎల్లప్పుడూ ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా మాకు తెచ్చి చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే యేసుక్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంటే ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను,
మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందుదును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయును గాక. ఆమేన్. ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించిదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించిదను. నా హృదయ నివాసి యేసయ్యా నా హృదయ నివాసి కీర్తించి భజీ నామ సత్ప్రసాద ప్రభు సన్నుతి చెదనయ్యా నా హృదయ మిత్యాలయం నయం సత్ప్రసాద ప్రభు సన్నుతి చెదమయ్యా నా హృదయ మిత్యాలయం. ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించిదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించిదను. నా జీవితం కర్తవు నీవు నా జీవన శైలి నీవు నా జీవితం కర్తవు నీవు నా జీవన శైలి నీవు నా హృదయ దీపము నీవు నా హృదయ త్రోవూరెదు సత్ప్రసాద ప్రభు సన్నుతి చెదమయ్యా నా హృదయ మిత్యాలయం సత్ప్రసాద ప్రభు సన్నుతి చెదమయ్యా నా హృదయ మిత్యాలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా మార్గ చూపరి దీవని సత్ప్రసాద ప్రభు సన్ను తిన్చెదమయ్యా నా హృదయమెత్తియాలయం నా ఆజ్ఞలను పాటించుదురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును, ఆయన మీతో నివసించును అని రక్షకుడు నిలుచున్నాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుద్ధానము ద్వారా మమ్ము శాశ్వత జీవితమునకు తయారు చేసితిరి. మా యందు ఈ పాస్కా పవిత్రమ కార్యముల ఫలములను అధికము చేసి రక్షణదాయక భోజన బలము మాకు ప్రసాదింపవేడుకొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మామ